Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Terapaiki, Pegasus Vivadam, Chandrababuku, Shak Tapada. Epilo Gatayadi, Tivara Kalakalam Ripena, Pegasus Vivadam, Marosari Terapai Kostondi. Epilo Chandrababu Prabhutvam, Pegasus Spyware no Konugolu Chesinatlu, Mamata Banerjee Chesina Aropanalani, Adharanga Chesukuni, YCP Sarkar, Sabha Sangham Niminchindi. ఈ నేపథ్యంలో సభా సంఘం భేటీ కావడంతో పాటు ఐటీ హోంశాఖ అధికారులను కలిసి వివరాలు సేకరించాలని నిర్ణయించింది. దీంతో పాటు బెంగాల్కు వెళ్లబోతోంది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పెగాసస్ ప్రతినిధులు తనను కూడా సంప్రదించారని, కానీ తాను కొనుగోలు చేయలేదని ఆమె గతంలో ప్రకటించారు. దీంతో ఏపీలో చంద్రబాబు పేరు వినిపిస్తేనే కత్తులు నూరుతున్న వైసీపీ సర్కార్కు గొప్ప ఆయుధం లభించినట్లయింది. దీనిపై అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించిన సీఎం జగన్ పెగాసస్లో చంద్రబాబు పాత్ర తేల్చాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన హౌస్ కమిటీ ఇప్పుడు ఆధారాల సేకరణ పనిలో పడింది. ఏపీలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలుపై వాస్తవాలు నిర్ధారించేందుకు నియమించిన అసెంబ్లీ సభా సంఘం ఆధారాల వేటలో పడింది. సభా సంఘం హోంశాఖతో పాటు ఐటీ శాఖ అధికారులతో భేటీ కాబోతోంది. ఈ భేటీలో గతంలో ఏపీలో స్పైవేర్ కొనుగోలు జరిగిందా, జరిగితే దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరబోతోంది. దీంతో హోంశాఖ ఐటీ అధికారులతో హౌస్ కమిటీ భేటీలోనే పెగాసస్కు సంబంధించిన కీలక వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందని అంచనా. ఏపీలో పెగాసస్ కొనుగోలు వివాదంపై కీలక ఆధారంగా ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనను సమగ్రంగా తెలుసుకునేందుకు బెంగాల్ వెళ్లి అక్కడి అసెంబ్లీ రికార్డులను కూడా పరిశీలించాలని అసెంబ్లీ కమిటీ నిర్ణయించింది. దీంతో త్వరలో బెంగాల్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోనే మమతా బెనర్జీ ప్రకటన చేసినందున అక్కడికి వెళ్లి రికార్డులు పరిశీలిస్తే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సభా సంఘం భావిస్తోంది. ఎందుకంటే అసలు మమతా బెనర్జీ అలాంటి ప్రకటన చేయలేదని టీడీపీ వాదిస్తోంది. పెగాసస్ వివాదంపై మమతా బెనర్జీ ప్రకటన వెలువడగానే టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర మాటల యుద్ధం సాగింది. ఈ సందర్భంగా టీడీపీ స్పందించిన తీరుపైన సభా సంఘం పరిశీలన చేయబోతోంది. మమతా బెనర్జీ చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడినట్లు వైసీపీ చెబుతూ ఉండగా, టీడీపీ మమత చంద్రబాబు గురించి మాట్లాడలేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ బెంగాల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై ఎన్నో దర్యాప్తులు విచారణలు జరిగినా ఒక్క అంశంలోనూ ఆయన దొరకలేదు. ఇప్పుడు పెగాసస్ విషయంలోనూ మమతా బెనర్జీ మాట్లాడినట్లు నిరూపించకపోతే చంద్రబాబుకు మరోసారి ఊరట కానుంది.